మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి హఠాన్ మరణాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు పరిశ్రమ శాఖ మంత్రి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో విశేష సేవలందించారని తెలియజేశారు. తాను మంత్రి అయిన నాటి నుండి క్షివరి క్షణం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతగానో శ్రమపడ్డారని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆప్తుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన రాష్ట్ర మంత్రి ఇండస్ట్రీ మంత్రి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం అనేది చాలామందికి ఈ బాధ కలిగించే క్షేమం. అతి చిన్న వయసులోనే ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండటం, ఇండస్ట్రియల్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్, ఎక్కడ కూడా తగాదలు లేకుండా ఒక అభివృద్ధి, ఆయన ఒక మంత్రంగానే అభివృద్ధి మాత్రమే సుత్త, ఎక్కడే కానీ పార్టీ అనేది కానీ ఓటు అనేది కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పలికి వాళ్ళకి ఏ రకమైన సహాయం కావాలన్నా చేసి పెట్టేటువంటి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. ఎక్కడైనా కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా కూడా గౌతమ్ రెడ్డి అంటే నిరామణుడు, నిగర్వి అనే ఒక మంచి పేరు, ఉత్తముడు అనే ఒక మంచి పేరు ఉంది. అటువంటి వ్యక్తిని కోల్పోవడం వైఎస్ఆర్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మాకు చాలా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ భార్యకి, అందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడు.